రెండు వేల సంవత్సరాలుగా అర్థం కాకుండా మరుగున పడిన వస్తు విలువ అంతు తేల్చిన మునగాడు కార్ల్ మార్క్స్ రెండు వస్తువుల మారకం జరుగుతుంటే వాటిలో విలువ అనే సమాన లక్షణం ఉందని ఆ లక్షణం ద్వారానే వాటి మారకం సాధ్యమవుతుందని క్రీస్తు పూర్వం నాటి అరిస్టాటిల్ గ్రహించాడు అయితే ఆ విలువ అనేది ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఆయన గ్రహించలేకపోయాడు క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ జీవించిన గ్రీకు సమాజంలోని భయంకరమైన అసమానత్వం మీద ఆధారపడిన బానిస సమాజమే దానికి కారణం కానీ కార్లు మార్క్స్ విలువ అంటే శ్రమ అని తేల్చేశాడు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా లభించిన ఒక వనరుకు శ్రమ తోడైతే అది ఒక వస్తువుగా రూపుదాలుస్తుంది ఆ వస్తువు ఎప్పుడైతే మారకంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు దాని విలువ అంచనా వేయబడుతుంది అంటే ఆ వస్తువు తయారు కావడానికి అవసరమైన శ్రమే ఇక్కడ విలువని కార్లు మార్క్స్ అభిప్రాయం ఈ విషయం చాలా సింపుల్గా అనిపించినప్పటికీ ఏ వస్తువైనా తయారు చేయడానికి శ్రమ అవసరమని ఆ శ్రమ వల్లనే దానికి ఒక విలువ అంటూ ఉంటుందని ఆనాటి పెట్టుబడిదారి సమాజాన్ని ధిక్కరించి నిజాన్ని తేట తెల్లం చేసిన ఘనుడు కార్ల్ మార్క్స్ ఒక వస్తువుని ఉపయోగపు విలువగా చూస్తే అందులో మనుషులకు అర్థం కానిదంటూ ఏమీ ఉండదు ఏ వస్తువుని చూసినా దాన్ని మనుషులు ప్రకృతిలో దొరికే పదార్థాలను ఉపయోగించి తమ అనుభవ జ్ఞానంతో తమకు అవసరమైన విధంగా తయారు చేసుకొని ఉపయోగించుకుంటున్నారనే సంగతి స్పష్టంగా కనబడుతుంది ఉదాహరణకు కుర్చీని చూస్తే దాన్ని మనుషులు చెక్కతో తయారు చేసుకున్నారని దాన్ని కూర్చోవడానికి ఉపయోగించుకుంటున్నారని తెలిసిపోతుంది ఇందులో ఇంకా లోతుగా పరిశోధించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమీ లేదు కానీ ఈ వస్తువు ఎప్పుడైతే సరుకుగా మారి దానికి విలువ కొలతలు ప్రారంభమవుతాయో అప్పుడే దానికి నిగూఢత్వం చేరుతుందని కార్ల్ మార్క్స్ అంటాడు ఇతడి ప్రకారం ఒక వస్తువుని వస్తువుగానే చూసినప్పుడు సహజంగా స్పష్టంగా తెల్లంగా కనబడే అర్థమయ్యే విషయాలన్నీ ఆ వస్తువుని సరుకుగా చూడగానే అసహజత్వంలోకి అయోమయంలోకి గందరగోళంలోకి వెళ్ళిపోతాయంటాడు అమ్మడము కొనడము లేకుండా వస్తువు వస్తువుగానే ఉంటే అందులో రహస్యంగా మర్మంగా మనుషుల గ్రహింపుకి అందనిదిగా ఉండే విషయం ఒక్కటి కూడా ఉండదు వస్తువు సరుకుగా మారడంతో అది విచిత్రమైన మర్మం కలిగిన విషయంగా తయారవుతుంది వస్తువు ఎప్పుడైతే మార్కెట్లోకి సరుకుగా వస్తుందో అప్పుడు దాని చుట్టూ మధ్యవర్తులు అమ్మడం కొనడం విలువ కొలతలు డబ్బు లెక్కలు ధరలు లాభాలు వడ్డీలు కౌళ్ళు జీతాలు సప్లై డిమాండ్ చలామణి ఇలా ఎన్నో విషయాలు సరుకుల చుట్టూ చేరిపోతాయి వీటన్నిటి మధ్య వస్తువులకు సంబంధించిన సహజ విషయాలు మరుగునపడి కనబడకుండా అర్థం కాకుండా అవుతాయి వస్తువు వస్తువుగా ఉంటే ఎంతో స్పష్టంగా అర్థమయ్యే విషయాలు వస్తువు సరుకుగా మారినప్పుడు అర్థం కాకుండా పోవడమే సరుకుల మాయా అంటాడు కార్లు మార్క్స్ ఒక వస్తువు సరుకు అవతారం ఎత్తితే ఇక క్రమంగా అవతారం సృష్టించే మర్మమే అయోమయమే మానవ సమాజంలో అన్ని రంగాల్ని ఏలుతోంది సరుకు సృష్టించే మాయని మర్మాన్ని కనిపెట్టడానికి దాన్ని తయారు చేసే మనుషులకు అనేక వేల సంవత్సరాలు పట్టింది అందులో అతి ముఖ్యమైన తప్పుదారి విలువని ప్రకృతి సహజ విషయంగా భావించడం ఆర్థిక శాస్త్రంలోకి మార్క్స్ వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడింది వస్తువుకి విలువ ఉండడం సహజ విషయం కాదని అది వస్తువుకి శరీర ధర్మం కాదని ఉత్పత్తి సంబంధాలలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లనే అది ఏర్పడిందని భవిష్యత్తులో ఏర్పడబోయే ఫలానా రకపు ఉత్పత్తి సంబంధాలలో అది తొలగిపోతుందని ఇలా మార్క్స్ ద్వారా ఒక హేతుబద్ధమైన వివరణ దొరికింది దానితో అంతవరకు ఉన్న అనేక పొరపాటు అర్థాలు తలకిందులుగా మారి సరుకుల మాయ విడిపోయింది ఆర్థిక శాస్త్రంలో అంతవరకు అర్థం కాకుండా ఉండిపోయిన సమస్యలన్నింటికి పరిష్కారాలు అందాయి కాబట్టి కార్లు మార్క్స్ను కమ్యూనిజాన్ని చెప్పిన వ్యక్తిగానే కాకుండా ఒక గొప్ప ఆర్థికవేత్తగా మనం చూడాలి పెట్టుబడిదారి వ్యవస్థ మరియు మార్కెట్ యొక్క గుట్టు విప్పిన మునగాడు కార్లు మార్క్స్ ఈ విషయాలన్నీ ఆయన రాసిన క్యాపిటల్ అనే గ్రంథంలో ఉన్నాయి థ్యాంక్ యూ